నమస్తే, నేను శిరీష. ప్లీజ్ సబ్స్క్రైబ్ చైతు నలమస యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి గురు పౌర్ణమిదండి. నేను మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్నటి వీడియోలో చాలామంది నాకు కామెంట్ చేశారండి. సో నేను అమూల్య ఛానల్ నుండి వచ్చానక్క అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అలాగే అమూల్య, మీరు కూడా మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మరోసారి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. గురు పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి నేను ఫాస్ట్గా అయిపోయి టిఫిన్ చేస్తున్నానండి. అదేంటంటే ఓట్స్ రాగి జావ అండి. సో ఇది ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అలాగే రాగులు నేను సమ్మర్లో ఏం చేశానంటే మొలకలు వచ్చే వరకు మొత్తం నానబెట్టి వాటిని చక్కగా ఎండబెట్టి పౌడర్ చేశాను. ఒక బాటిల్లో నేను పౌడర్ అనేది స్టోర్ చేశాను అన్నమాట. సో ఎప్పుడంటే మనం అప్పుడప్పుడు ఇలా చేస్తే ఏంటంటే కొంచెం రెండు మనకి హెల్తీ కాబట్టి ఓట్స్ అలాగే రాగులు. సో పిల్లలకి ఇచ్చినా కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. అలాగే నేను మిల్క్లో వేసి ఈ ఓట్స్ అనేది చక్కగా ఒక కప్పు తీసుకున్నాను. వాటిని చక్కగా మిల్క్లో వేసి ఏంటంటే ఉడికిస్తున్నాను. ఫస్ట్ రాగి పిండిని మనము ఒక వాటర్లో కలుపుకున్నాం కదా, తర్వాత ఈ ఓట్స్ అనేది ఉడికించాక జస్ట్ లైట్గా ఉడుకుతున్నప్పుడే ఈ రాగి పిండితో మనం కలిపిన వాటర్ని దీంట్లో వేసేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది. రెండు కాంబినేషన్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మనం సాల్ట్ కానీ లేదంటే షుగర్ కానీ లేదంటే హనీ. పిల్లలకి హనీ వేస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా తింటారు. హనీ వేస్తే మనకి పిల్లలకి చాలా మంచిది కూడా. సో మనము ఒకవేళ సాల్ట్, కొంతమంది స్వీట్ ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ వేసుకొనైనా తినొచ్చు అన్నమాట. చూసారు కదా, వీటిని చక్కగా మనం బాగా ఉడికిస్తే ఫాస్ట్గా అయిపోతుందండి. వెంటనే మనము టిఫిన్ ఏదైనా చేయాలని టైం లేకపోయినా కూడా మనము ఇది చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం అని మనకి ఉడికిపోయింది. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మేమంటే సాల్ట్తో కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. సో చూసారు కదా, ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి కూడా ఇంట్రెస్ట్గా తింటారండి, ఎందుకంటే ఇది జావా టైప్. చూసారు కదా, స్వీట్ కొంతమంది పిల్లలకి స్వీట్ అయినా ఇష్టం ఉంటుంది. సో రాగిలో ఏంటంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. పిల్లలు ఆడుకుండే పిల్లలకి చాలా మంచి బలాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఓట్స్ కూడా చాలా మంచిది కదా. సో ఫాస్ట్గా అయిపోతుంది అనేసి చేసేసాను మార్నింగ్ టిఫిన్. చూసారు, గురు పౌర్ణమి కదండి, నేను స్వీట్ చేస్తున్నాను. అదేంటంటే తాటి బెల్లంతో తాలికలు చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో నేను తాలికలు అనేది చేస్తున్నాను. కాసేపు వీడియో తీశానన్నమాట. ఇవేంటంటే టేస్ట్ చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం వర్క్ అనేది ఉంటుంది కదా. ఇలా తాలికలు చేసి నేను చక్కగా ఈ పెట్టానన్నమాట. మొత్తం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ముందు రోజు చేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటాయి అనేసి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను అప్పటికప్పుడు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి తాటి బెల్లం అండి. ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. తాటి పళ్ళతో తయారు చేసిన బెల్లం ఇది. మా వారు బయట తీసుకొచ్చారన్నమాట. 200 kg అంట. సో కేజీ అయితే తీసుకొచ్చారు. ఇది తింటే ఏంటంటే చాలా మంచిది. ఐరన్ అంటే చాలామందికి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఐరన్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. సో పిల్లలకు కూడా ఇది మనం ఇస్తే ఏంటంటే వాళ్ళకి మంచి బలాన్ని ఇస్తుంది. తర్వాత నేను కొంచెం అంటే మనకి స్వీట్కి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం తీసుకొని నేను ఒక కవర్లో వేసి ఏంటంటే చక్కగా ఇది మొత్తం దంచాను. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేసింది. వాటర్లో ఏంటంటే మనం ఈ బెల్లం వేసుకొని ఇది మొత్తం కరిగే వరకు మనము వేడి చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఈ వాటర్ని వేడి చేసుకొని తర్వాత తాలికలు మనము ముందే చేసి పెట్టుకోవాలి కదా. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను కదా. తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి వేస్తే మనకి తాలికలు అనేది అతుక్కోకుండా వస్తుంది. సో నెయ్యి కూడా చాలా మంచిది కదా. చూసారుగా, దీంట్లో తాటి బెల్లంలో ఏంటంటే మిరియాలు వేసి మిరియాల పౌడర్ వేసి చేశారండి. మామూలుగా తింటేనే ఘాటుగా చాలా బాగుంది. సో మనం మామూలుగా కూడా తినొచ్చు. రోజు ఒక ముక్క తీసుకొని తింటే ఏంటంటే కడుపులో మనకి ఏదైనా
ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. చాలామందికి అలవాటు ఉంటుందండి బెల్లం తినడము. సో తర్వాత తాలికలో మనం మరుగుతున్న ఈ బెల్లం వాటర్లో ఏంటంటే తాలికలు వేసి చక్కగా బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, అంటే కనీసం ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది అన్నమాట ఉడికేసరికి. సో చూసారు కదా మొత్తం మనకి ఇలా ఉడికిపోవాలి. బాగా ఉడికాక తర్వాత మనము దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, నేను ఏమేమి ఇస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చూసారుగా ఇది కొంచెం మనకు 20 మినిట్స్ వరకు ఉడికే వరకు చక్కగా ఉడికించుకుందాం. కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే కొంచెం వాటర్ మనకి దగ్గర పడితే మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనము కలుపుతూ చక్కగా చేసేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి, కొత్త ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. చూసారుగా ఫ్రెండ్స్ బాగా ఉడుకుతున్నాయి కదా. దీంట్లో నేను ఇలాచీ వేసానండి ఒక 4, అంటే మనం వాటిని దంచుకొని ఇలా వేసేసుకోవాలి, లేదంటే పౌడర్ స్టోర్ చేసుకొని కూడా కొంచెం పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వాటితోటే ఇలా 4 దంచేసుకొని వేసుకున్నాను. చూసారుగా చక్కగా మనకి దగ్గరికి ఉడికిపోయింది, కాకపోతే తాటి బెల్లం కాబట్టి కొంచెం బ్లాక్గా ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ అండి, నేను ఏమేమి వేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి అయితే చక్కగా మనకి వేడైపోయింది. తర్వాత జీడిపప్పు ఒకటి లేదండి, బాదం పప్పు, అలాగే కిస్మిస్, పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలు, తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం పిల్లలకి ఇచ్చినా అలాగే మనకు కూడా చాలా మంచిది. సో నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే టేస్ట్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. నాకైతే డ్రై ఫ్రూట్స్ ఇలా మొత్తం వేయించుకొని మామూలుగా తిన్నా కూడా బాగా నచ్చుతుంది. చూసారుగా చక్కగా వీటిని మనం మొత్తం ఒకేసారి వేసానండి, అంటే మనము సిమ్లో పెట్టుకొని మొత్తం వేయించుకోవచ్చు, వేగిపోతాయి. తర్వాత మనము ఆ తాలికలలో వీటిని వేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యితో పాటు అయినా వేయచ్చు, లేదంటే వాటిని తీసైనా వేయచ్చు. సో మనం ముందు నెయ్యి వేసుకున్నాం కాబట్టి నేనైతే తీసి వేస్తున్నాను నెయ్యి కాకుండా. సరే, జీడిపప్పు కూడా మొత్తం మనము అలా వేసుకుంటే ఏంటంటే తింటుంటే మనకి పంటికి తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదండి నేను ఇలా చేశాను. చాలామంది పాలతో కూడా చేస్తారు, సో నేనైతే ఇలా బెల్లంతో చేశాను, బెల్లం తాలికలు. ఇది ఫస్ట్ నేను దేవుడికి నైవేద్యం లాగా పెట్టేసి పూజేసుకున్నాను. తర్వాత నేను హారతి కోసం వెళ్ళానండి, సో అక్కడ కూడా కొంచెం నేను ప్రసాదం తీసుకెళ్లాను అన్నమాట. సో తర్వాత నేను వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి, సీరియల్స్. నేను ఫ్రెండ్ని వీడియో తీయమంటే ఇలా తీసిందనమాట. సో మొత్తం షేక్ అయింది. సో కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ మొక్కుకున్నాను, అలాగే ప్రసాదం ఇక్కడ పెట్టేసి నేను జస్ట్ మొక్కేసుకున్నాను అన్నమాట. సో చాలామందికి బాబా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టము. నేను పెళ్ళి కాక ముందు నుండి నేను బాబా అని బాగా నమ్ముకుంటాను అన్నమాట. సో చాలామందికి ఏంటంటే బాబా అంటే చాలా ఇష్టంగా ఉంటుందిగా. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం డెకరేషన్ ఇలా చేశారండి, హారతి ఇచ్చారు. సో మేము వెళ్ళిన టైం ఏంటంటే ఇక్కడ పక్కన మొత్తము పాటలు పాడుతూ భజనలు చేస్తూ చక్కగా హారతి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసు. వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది అనేసి చూసారుగా ఇక్కడ వెనకాల సైడ్ అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. కాసేపు వీడియో తీసుకొని తర్వాత భోజనాలు కూడా పెట్టారు, చాలా బాగున్నాయి వంటలు మాత్రము. సో స్టూడియో వాళ్ళు చేయించారంట. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకొని తర్వాత తినేసారన్నమాట. సో నేను కూడా తింటున్నాను, కాసేపు వీడియో తీసుకున్నాను. తర్వాత ఏంటంటే అక్కడ నేను కాసేపు వీడియో తీసుకొని
వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ ఏంటంటే సీరియల్ జరుగుతుందండి, వదినమ్మ సీరియలు. సో ఇప్పుడు అందరూ ఆ సీరియల్ని అందరూ ఫాలో అవుతున్నారు కదా, చాలా బాగుంటుంది, నేను కూడా చూస్తున్నాను. దాంట్లో సుజిత అలాగే ప్రభాకర్ గారు, సో మిగతా క్యారెక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే మేము కరెక్ట్ లంచ్ టైంకు వెళ్ళాం కదా, సో వాళ్ళు కూడా లంచ్ చేస్తున్నారు. చూసారుగా ఇక్కడ ఎక్కువ పబ్లిక్ అందరు వచ్చారనమాట, అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు. ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి, అన్ని వెరైటీలు కూడా పెట్టారు. సో ఇక్కడే మా ఫ్రెండు అక్కడే ఉంటుంది అన్నమాట అపార్ట్మెంట్లో, తను కాల్ చేసిందనమాట, సో అందుకోసం వెళ్ళాను. చూసారుగా తను వచ్చేసి మహేశ్వరి అండి, వదినమ్మ సీరియల్లో క్యారెక్టర్ అనమాట. చాలా సీరియల్లో ఉంటుందిగా తను, చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. కాసేపు నేను ఫోటో తీయించుకొని తర్వాత వీడియోస్ మొత్తం తీసుకొని జస్ట్ వెంటనే వచ్చేసాము. లంచ్ టైం అనేసి వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారండి సెలబ్రిటీలు, కాకపోతే నేను ఉండలేదు, వెంటనే వచ్చేసాను అనమాట. చూసరికి ఇక్కడ పోలీస్ స్టేషన్ అలాగే హాస్పిటల్ అన్నీ ఉంటాయి ఇక్కడే, అంటే ఒక్కొక్క దగ్గర ఒకటి పోలీస్ స్టేషను అలాగే హాస్పిటలు, చిన్న చిన్న ఆఫీస్ లాగా, అంటే సీరియల్స్ ఏమేమి జరుగుతాయి అన్నీ ఉంటాయి ఇక్కడ. చూసారుగా ఇది వచ్చేసి పాత ఇల్లు అండి, విలేజ్లో ఎలా ఉంటుందో సేమ్ అలా కట్టారన్నమాట. దీంతో చాలా సీరియల్స్ జరుగుతాయి, నాకు తెలిసి మీరు అందరూ గుర్తుపడతారనేసి అనుకుంటున్నారు, ఎందుకంటే ఈ హోమ్ అనేది అన్నిట్లో ఉంటుంది. సో నేను అక్కడ వాళ్ళు షూట్ చేస్తుంటే చూస్తున్నాను అనమాట జస్ట్, కాకపోతే ఏంటంటే వీడియోస్ తీయనియరు, సో అందుకోసం లైట్గా చూశాను. చూసారుగా లోపల చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి, నేను ఇంతకుముందు లోపలికి కూడా వెళ్ళాను, సో ఇప్పుడు షూటింగ్ జరుగుతుందని లోపలికి రానియలేదు. ఇక్కడ చూస్తే బావి, చూసారుగా ఇది ఎప్పుడు చాలా సీరియల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైనా ఫెస్టివల్స్ అయినా అలాంటివి మొత్తం చూపిస్తూ ఉంటారు. సో చాలామంది చూడడానికి కూడా వస్తున్నారన్నమాట, ఎందుకంటే చాలామందికి ఈ సీరియల్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుందిగా, వాళ్ళని చూడాలి అని డైరెక్ట్ చూడాలని కూడా ఉంటుందిగా. సో చాలామంది వచ్చారు. సో తినే వరకు ఉందాం అనుకున్నాం, కాకపోతే లేట్ అవుతుందనేసి వెళ్ళిపోయామన్నమాట. లోపల ప్రభాకర్ గారు అలాగే సుజిత గారు మిగతా క్యారెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారంట, తింటున్నారు. సో కాకపోతే నేను కాసేపు ఉండి వచ్చేసాను. సో ఇంకొక 5 మినిట్స్ ఉండమన్నారు, కాకపోతే నేనేంటంటే బాబుకు స్కూల్ టైం అవుతుందనేసి వచ్చేసాను. తర్వాత తాలికలు అండి, ఇది మేము తింటున్నాం అన్నమాట, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సో మనం తాటి బెల్లం ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను, కాకపోతే చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం చేశాను, సో ఇంకెప్పుడు చేస్తూ ఉంటాను, కుదిరింది అన్నమాట. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. చూసారుగా ఇదండి పాల తాలికలు కూడా, అవి నేను టేస్ట్ చేశాను, అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. సో ఇదైతే తాటి బెల్లంతో చేశాను, టేస్ట్ చాలా బాగుందన్నారు మా వారు కూడా. పిల్లలకైతే నచ్చలేదంట, అంటే వాళ్ళు స్వీట్ ఎక్కువ తినరండి పిల్లలిద్దరూ, మా పాప కూడా అసలు తినదన్నమాట. గత కొంచెం ప్రసాదం కోసం టేస్ట్ చూశారు ఇదండి. తర్వాత మా చెల్లి వచ్చేసి బ్లాక్స్ అండి, ఇవి నేను ఆన్లైన్లో తెప్పించాము చెప్పాము కదా, సో వాటితో ఏంటంటే కాసేపు హోంవర్క్ రాసుకున్నాక ముందు హోంవర్క్ రాసుకొని తర్వాత ఆడుకోమని చెప్పాను. ఆ బ్లాక్స్తో ఏంటంటే చాలా బాగా చేస్తున్నాడండి, అంటే తనకు నచ్చిన బొమ్మలు టీవీలో చాలా వస్తాయంట, సో అవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని చక్కగా చేస్తున్నాడు. ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. చూసారుగా ఫస్ట్ అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు, డ్రాయింగ్లు అన్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట, సో డ్రాయింగ్ వేస్తున్నాడు. కాసేపు వీడియో తీశాను, చూసారుగా ఇదండి మొత్తం ఇలా పెట్టేశాడనమాట, అసలు ఒక్కటి కూడా కింద పడకుండా చక్కగా పెట్టాడు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి పెట్టేటివన్నీ మా చెర్రీ బాబు వచ్చేసి. చూసారు కదా ఇవన్నీ సింపుల్గా ఫాస్ట్గా పెట్టేస్తాడు. సో ఇంకొకటి వచ్చేసి నేను ఇది వీడియో షూట్ చేయలేదు, ఫ్లాగ్ చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది. సో నేను జస్ట్ ఫోటో మాత్రమే తీసి షేర్ చేశాను.
ఇలాంటివి ఏంటంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, వాళ్ళకి బ్రెయిన్ అనేది కూడా చక్కగా పనిచేస్తుందని అనుకుంటుంది. ఇక్కడ చూడండి మెత్తలతో ఆడుతున్నారు, అమ్మో నా మీద వేస్తున్నారు. మెత్తలతో ఆటలు వెరైటీగా ఉంది కదా గేమ్, చాలా అంట లైవ్ కాదు గేమ్ వీడియో. మెంటలోడా నా కెమెరా మీద వేస్తే అందరినీ కొడుతున్నావా? అరే ఏ కెమెరా ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇదండి వ్లాగు, ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.